ఆ తిక్క దించేవారా శోభు, ఇక అనుమానం లేకుండా తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తాను, నమ్మండి అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి. ఇది పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, సీఎం 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 అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి పెద్దలు ఉన్నారే పాపం, కాపు సోదరులు జన సైనికులు, వాళ్ళకి మీటింగ్లకు వెళ్ళి రేపు అది ఎక్కడన్నా తాడేపల్లి కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే అని అరవండి, ఎమ్మెల్యే అని అరవడానికి కూడా ఇల్లేదు రేపు, ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా. నాకు తెలియకడుగుతా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమరిది బాలకృష్ణ మన లోకేష్ మామ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా, పోటీ చేయవా, పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా, ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావు, వాట్ ఈస్ దిస్? ఏమిటి కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది, ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మైక్ పిచ్చుకు ఏం మాట్లాడో, చంద్రబాబు నాయుడు గారు మైక్ పిచ్చుకుని ఏం మాట్లాడో చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా అసలు నేను తెలియగలుగుతాను, ఒక సంకల్పం ఉందా నీకు, ఈ రాష్ట్రాన్ని ఏలాలనే సంకల్పం, ఈ పార్టీని దినదిన ప్రవర్ధమానంగా పెంచాలనే సంకల్పం, జనసేనని వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పం నీకుందా? ఒక్కటి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా, నిజమైన సంకల్పం ఉన్నవారు, నిజమైన చిత్తశుద్ధి ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసుకో ఒకసారి. జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగా బయలుదేరాడు ఈ రాష్ట్రంలో, పార్టీని స్థాపించినప్పుడు ఏకాకే ఎవ్వరూ రాలేదు, తల్లి తప్ప ఆయన వెనుకడుగు వేయలేదు, ఎవరి చంకో ఎక్కాలని ప్రయత్నం చేయలేదు, బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి జయించుకుంటూ వెళ్ళాడు. మొదటిసారి ముఖ్యమంత్రి కాకపోయినా ఎవరితో పొత్తు పెట్టుకొని అన్నాడు, ప్రజలతోనే పొత్తు అన్నాడు, ప్రజలతోనే ముందుకు వెళ్తానన్నాడు. చివరికి రాష్ట్రంలో 151 సీట్లు గెలుచుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు, 175 సీట్లు టార్గెట్గా వెళ్ళబోతున్నాం. నేర్చుకోవయ్యా, సిగ్గుంటే బుద్ధుంటే రాజకీయాలు తెలిసింటే నేర్చుకోమని మనవి చేస్తున్నా. ఎవరి పల్లకీయో మోయటానికి పార్టీలు పెట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే పార్టీ పెట్టి సీఎం అవుతాననే భ్రమలు కల్పించి నీ కాస్ట్ వాళ్ళని నీ అభిమానుల్ని వెన్నుపోటు పొడిచావు, మోసం చేశావు. చెప్పవయ్యా ఎందుకు గొడవ? పాపం నాకు బాగా గుర్తొస్తుంది, ఏంటి మన చిరంజీవి గారు చాలా సౌమ్యుడు, పార్టీ పెట్టాడు, 18 సీట్లు గెలుచుకున్నాడు, ఒకటి కాదు రెండు కాదు 18 సీట్లు గెలుచుకున్నాడు. గెలుచుకుని ఇక రాజకీయాలను ఆవలేము అని విలీనం చేశాడు, శుభ్రంగా సినిమాలు తీసుకుంటున్నాడు. నువ్వు కూడా పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో, చిరంజీవి గారిలాగా మీ అన్నగారిలాగా తీసుకో, ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా. నిజంగా నేను మనవి చేస్తున్నా, చాలా సందర్భాల్లో నేను చెప్పా, అనేక ప్రెస్ మీటింగ్లో చెప్పా, చాలామంది నన్ను అన్నారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీ కోపమా అని. కోపం కాదని మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు కాదు అతను, రాజకీయాలు చేయాలని రాలేదు అతను, ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని రాలేదు అతను, వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించాలనేటువంటి ప్రయత్నం. చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని, తగాదాని సరిచేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా, నమ్మండి అయ్యా నా మాట. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసిన తర్వాత రెండిటికి మధ్యన అగాధం ఏర్పడితే ఆ అగాధానికి బ్రిడ్జి వేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు, చంద్రబాబును మోయటం కోసం పార్టీని పెట్టాడు, చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడనే విషయాన్ని నేను మనవి చేస్తున్నా. వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా ఒక పక్కకు వెళ్ళిపోతే
దాన్ని లాక్కొచ్చి చంద్రబాబుకి కట్టేయాలని, చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేటువంటి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం.